ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తుపరంగా భూమి పరీక్షా విధానానికి సంబంధించి, స్థల శుద్ధికి సంబంధించి, ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి పరిస్థితులకు ఇవి చేసుకోవచ్చా లేదా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పటికీ కూడా స్టిల్ చాలామంది నన్ను కొత్త ఇంటి ప్లానింగ్స్కి సంబంధించి సైట్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అందులో భాగంగా, సార్ మా యొక్క స్థలాన్ని ఏమైనా భూ పరీక్ష చేస్తారా మీరు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఫోన్ చేసి, సార్ భూమి పరీక్ష విధానం ఏ విధంగా చేసుకోవాలి, మీ వీడియోల్లో ఎక్కడ మాకు కనిపించలేదు, దాని గురించి ఏమైనా తెలియజేస్తారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ప్రస్తుత కాలానికి సంబంధించి మీరు ఎంపిక చేసుకున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి, నిర్మించబోయేటువంటి నిర్మాణాలకు సంబంధించి ఎంపిక చేసుకున్నటువంటి స్థలము అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి పరీక్షా విధానాలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అక్కడ భూమి మంచిది కాకపోతే డెవలప్మెంట్ ఉండదు. లేదు, స్థలానికి సంబంధించి సందేహం ఏదన్నా ఉంది, మీరు చెక్ చేసుకోవాలి అని అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. మొదటిగా స్థలానికి సంబంధించి ఏరియల్ కండిషన్స్ చెక్ చేసుకోండి. స్థలం ఎలా ఉంది, ఏంటి, ఎటువైపు స్లోప్ ఉంది, ఎటువైపు ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఇవన్నీ గమనించుకోండి. దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడాను పల్లం లేకుండా స్థలాన్ని ఎంపిక చేసుకోండి. తర్వాత మంచి నేల, నేలకు సంబంధించి నల్లరేగడి కాకుండా ఉండేటువంటి నేలలు చూసుకోండి. తర్వాత మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలానికి సంబంధించి, భూమి పరీక్ష విధానానికి సంబంధించి ఒక 3-4 పద్ధతులు ఉంటాయి. అందులో భాగంగా మొదటిగా ఒక హస్త ప్రమాణం, పొడవు, వెడల్పు, లోతుతో మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలంలో గుంతను ఏర్పాటు చేసుకోండి. అలా గుంతను ఏర్పాటు చేసినప్పుడు మీరు ఏదైతే మట్టి తీస్తారో ఆ మట్టిని మరలా తిరిగి ఆ గుంతలో మీరు నింపినప్పుడు మట్టి మిగిలితే ఆ స్థలం మంచిది. అలా కాకుండా మట్టి మిగలలేదు, దానికి సరిపోయింది అంటే పర్వాలేదు ఆ స్థలం. అలా కాకుండా తీసినటువంటి మట్టి సరిపోక ఇంకా ఖాళీ ఉంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలం మంచిది కాదు. తర్వాత మీరు ఏదైతే తీసుకున్నటువంటి గుంత ఉంటుందో ఆ గుంతకు సంబంధించి నీటిని ఆ గుంతలో పోయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హస్త ప్రమాణంతో తీసినటువంటి గుంత అనుకోండి, ఈ గుంత. ఈ గుంతకు సంబంధించి నీటితో నింపి ఒక 100 అడుగుల దూరం వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చి చూసినప్పుడు నీరు ఎంతవరకు మిగిలి ఉన్నది చూసుకోండి. అదేవిధంగా భూమి ఏమైనా బీటలు వాలిందా, నీరు మొత్తం ఇంకిపోయి కేవలం తడితడిగా మాత్రమే ఉందా, లేదంటే పూర్తిగా పొడిగా మారిపోయిందా, పగుళ్ళున్నదా, తేమ మాత్రమే ఉందా, ఇటువంటి పరిస్థితులను చూసుకోండి. అలా చూసుకున్నప్పుడు నీరు మిగిలితే మంచిదే. నీరు మిగలకుండా నీరు మొత్తం పీల్ చేసేసి తడిగా ఉన్నా కూడా మంచిదే. అలా కాకుండా భూమి బీటలు వాలిపోతే మాత్రం అది మంచిది కాదు. తర్వాత మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలానికి ఒక గుంత తీసి ఆ గుంతకు సంబంధించి ఆవు పేడతో ఆ గుంతను మొత్తాన్ని అలికి లోపల దీపం పెట్టాలి. ఈ విధంగా ఇక్కడ మీరు గమనిస్తున్న విధంగా ప్రతి దిశకి దీపం పెట్టాలి ఒకటే ప్రమిదలో. అలా పెట్టినప్పుడు ఏదైనా ఒకవైపు దీపం కొండ ఎక్కిందా అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలా కాకుండా దీపాలు బాగానే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎంతసేపు ఉన్నా కూడాను చక్కగా వెలుగుతూనే ఉన్నాయంటే మాత్రం స్థలంలో ఎటువంటి దోషం లేదు. అలా కాకుండా దీపాలు ఏమైనా కొండెక్కుతున్నట్లయితే ఆ స్థలం అంత మంచిది కాదు. అదేవిధంగా ఒక్క ప్రమిద కాకుండా 4 దిక్కులు 4 విదిక్కుల్లో కూడాను
ఒక్కొక్క ప్రమిద పెట్టి ఒక్కొక్క దీపాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆవు నెయ్యితో. అలా చేసినప్పుడు కూడాను మీకు ఏదైనా ఒక దిశకు సంబంధించి దీపం కొండెక్కింది అంటే అది చెక్ చేసుకోండి, అక్కడ దోషం ఉన్నట్లు. అలా కాకుండా దీపాలన్నీ బాగా చక్కగా వెలుగుతూనే ఉన్నాయి, ఇబ్బంది లేకుండా అంటే మాత్రం ఆ స్థలం మంచిదే, మనం తీసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ స్థలాన్ని నిర్మాణానికి సంబంధించి ఏ దోషంగా లేకుండా ఉన్నటువంటి విధంగా పరిగణించవచ్చు. తర్వాత మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలంలో నవధాన్యాలను లేదంటే పెసలు, గోధుమలు, ఆవాలు, నువ్వులు, బార్లీ విత్తనాలు ఇలాగ ఏవో ఒక మొక్కలకు సంబంధించినటువంటి త్వరితగతిగా పెరిగేటువంటి విత్తనాలకు సంబంధించి చల్లినప్పుడు 3 రోజుల్లోనే మొలకెత్తి చిగుర్లు వచ్చాయి అని అంటే మాత్రం చాలా మంచి స్థలం అది. అలా కాకుండా 5 రోజులకి మొలకెత్తి చిగుర్లు వచ్చాయంటే అది పర్వాలేదు, 7 రోజులకు కూడా మొలకెత్తే దశలోనే ఉన్నాయి అంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను మంచి ప్రదేశం కాదు, మంచి స్థలము కాదు. తర్వాత కొన్ని ప్రదేశాల్లో మొత్తం స్థలం అంతా బాగా మొలకలు వచ్చి కొంత భాగం వరకు మాత్రమే మొలకలు రావు. అటువంటి పరిస్థితుల్లో అంతవరకు స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడైతే మొలకలు బాగా వచ్చాయో దాని వరకు మనం నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బంది లేదు. తరువాత మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలంలో 4 దిశల్లో గుంతలు తీసుకొని ఒక్కొక్క దిశలో ఒక్కొక్క రకమైనటువంటి పూలను అందులో ఏర్పాటు చేసి తర్వాత రోజు మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఆ పూలు ఉన్నటువంటి కండిషన్ను బట్టి మనం ఆ స్థలం మంచిదా కాదా అనేటువంటి విషయాన్ని గమనించాలి. పూలు ఎంతో కొంత మేరకు తాజాగా ఉంటే మంచిదే స్థలము, అలా కాకుండా పూర్తిగా ఎండిపోయినట్లుగా ఉంటే మాత్రం ఆ స్థలం అంత మంచిది కాదు. తరువాత మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలంలో ఒక గుప్పెడు ఇసుకను తీసుకొని పైకి వెదజల్లినప్పుడు ఇసుక స్థలం మొత్తం వ్యాపించినప్పుడు ఆ స్థలం మంచిది, అలా కాకుండా కొద్దిగా దగ్గరగా ఇసుక వ్యాప్తి చెందితే పర్వాలేదు. అలా కాకుండా మీరు ఎక్కడైతే వెదజల్లుతారో అదే ప్లేస్లో ఇసుక అంతా కింద పడితే ఆ స్థలం మంచిది కాదు. తర్వాత మీరు ఎంపిక చేసుకున్నటువంటి స్థలానికి సంబంధించి ఒక గుంతను ఏర్పాటు చేసుకొని అందులో నీరు పోసి పువ్వులకు సంబంధించినటువంటి రేఖలను అందులో వేసి ఒక కర్రతో అటు ఇటుగా కదిలించి వదిలేసినప్పుడు కొంత సమయానికి కుడి చేతి వైపు కావచ్చు, ఎడమ చేతి వైపు కావచ్చు, ఆ పువ్వు రేఖలు భ్రమణం చేయడం జరుగుతూ ఉంటుంది. కుడి చేతి వైపు భ్రమణం చేస్తే అటువంటి స్థలం మంచిది, అదే ఎడమ చేతి వైపు భ్రమణం చేస్తే మాత్రం ఆ స్థలం మంచిది కాదు. తర్వాత భూమి శుద్ధికి సంబంధించి ఆ స్థలంలో ఆవును తిరిగేలాగా చూసుకోండి. గోమయము గోపంచితము స్థలంలో చల్లడం ద్వారా శుద్ధి చేసినటువంటి స్థితి కలుగుతుంది. సద్గురువులు ఆ స్థలంలో వారి యొక్క పాదస్పర్శ ద్వారా ఆ స్థలం పవిత్రమవుతుంది. అదేవిధంగా వేద మంత్రాలు హోమాలు చేయడం ద్వారా ఆ స్థలము శుద్ధి అవుతుంది. అదేవిధంగా వెండి పాత్రలో ఒక బంగారపు ముద్దను ఉంచి అందులో నీరు పోసి ఒకరోజు గడిచిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో చల్లడం ద్వారా స్థలం శుద్ధి అవుతుంది. పంచగవ్యాలను నీళ్లలో కలిపి ఆ స్థలంలో చల్లడం ద్వారా కూడా ఆ స్థలం శుద్ధి అవుతుంది. ఇలాగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో స్థలాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా స్థలం ఎంపిక చేసేటువంటి దానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.